నగదును డిపాజిట్లదారుల నుండి వాపస్ తీసుకోవాలి, ఎంత శాతంలో వడ్డీ విధించాలి అని వాణిజ్య బ్యాంకులకు తెలియజేస్తూ నియమ నిబంధనల్ని విధిస్తుందన్నమాట ఈ కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి. నెక్స్ట్ విదేశీ బ్యాంకులకు బ్యాంకులుగా వ్యవహరించడం, విదేశీ బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం ఎలా వ్యవహరిస్తుంది అంటే, విదేశీ బ్యాంకులకు డిపాజిట్లకు విదేశీ బ్యాంకుల డిపాజిట్లకు రక్షణ కల్పిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి డాలర్స్ అన్నమాట, అంటే మన రూపీస్ కదా, వాళ్ళే డాలర్స్ కాబట్టి విదేశీ బ్యాంకులకి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది అని అంటే మన రూపీస్ని వాళ్ళకి డాలర్స్లకు మార్చుకునేలాగా చూస్తుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ నగదు సరఫరాని క్రమబద్ధీకరణ చేస్తుంది, అలాగే క్రెడిట్ నగదు సరఫరాని నియంత్రణ అనేది చేస్తుందంట ఈ కేంద్ర బ్యాంకు. నెక్స్ట్ క్రెడిట్ నగదు సరఫరా, నెక్స్ట్ ఇది క్రెడిట్ నగదు సరఫరా ఏంటి, క్రెడిట్ నగదు సరఫరాలో రెండు పద్ధతుల్ని అవలంబిస్తుందంట. ఒకటి క్వాంటిటీ పద్ధతి, రెండోది క్వాలిటీ పద్ధతి. క్వాంటిటీ పద్ధతి అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే నగదుని సరఫరా చేస్తుంది కదా, డబ్బును సరఫరా చేస్తుంది కదా, ఏ పద్ధతిలో సరఫరా చేస్తుంది అంటే క్వాంటిటీ క్వాలిటీ పద్ధతుల్లో సరఫరా చేస్తుంది. ఒకటి క్వాంటిటీ పద్ధతి, ఈ క్వాంటిటీ పద్ధతుల్లో ఏ విధంగా నగదు నియంత్రణ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ది రెపో రేట్. రెపో రేట్ ఏంటి, అసలు ఈ రెపో రేట్ ఏంటో చూద్దాం. ఇది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు లోన్ ఇస్తుంది కదా, ఆ లోన్స్ కనుక తక్కువ వ్యవధిలో చెల్లించే విధంగా అందజేస్తుందంట. అంటే తక్కువ కాలమే ఇస్తుంది, తక్కువ కాలంలోనే మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా షరతు పెడుతుంది అనమాట. ఆ షరతు ఎలా అది ఎలా ఉంటుంది అని అంటే, కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఎగ్జాంపుల్, కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి టెన్ పర్సెంట్ వడ్డీతో లోన్ ఇస్తుంది. సమయానికి చెల్లించకపోతే 12% వడ్డీ విధిస్తుంది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి, వడ్డీ విధిస్తుంది అనమాట. అయితే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే, కేంద్ర బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ప్రజలకు 12% వడ్డీ విధిస్తాయి. సకాలంలో ప్రజలు చెల్లించకపోతే 14% వడ్డీ వసూలు చేస్తుంది వాణిజ్య బ్యాంకు కూడా. అంటే ఇక్కడ 2% కేంద్ర బ్యాంకుకి లాభం, అంటే 10% ప్లస్ 2% సకాలంలో చెల్లించకపోతే. అలాగే ప్రజల నుంచి కూడా ఇది 12% ఇచ్చి 14% సకాలంలో చెల్లించకపోతే తీసేసుకుంటుంది 2% లాభం. ఈ వడ్డీ ప్లస్ 2% అన్నమాట లాభం, ఇటు కేంద్ర బ్యాంకుకి ఇటు వాణిజ్య బ్యాంకులకి. ఈ విధంగా ఇవి ప్రజల నుంచి లాభాన్ని పొందుతాయన్నమాట ఈ వాణిజ్య బ్యాంకులు. అలాగే వాణిజ్య బ్యాంకుల నుంచి కేంద్ర బ్యాంకులు లాభాన్ని పొందుతాయి. దీనిని రెపో రేటు అంటారు. నెక్స్ట్ది బ్యాంక్ రేటు. ఈ బ్యాంక్ రేటు ప్రకారం ఏ విధంగా నియంత్రణ చేస్తుంది నగదు చూద్దాం. రివర్స్ రెపో రేటు అని అంటే, వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకి పెద్ద మొత్తంలో ఎక్కువ నిధులను లోన్స్ రూపంలో అందజేస్తుందంట. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రభుత్వం తరపున కేంద్ర బ్యాంక్ అనే అమ్ముతుంది, కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకు సెక్యూరిటీలను కేంద్ర బ్యాంకు అమ్ముతుంది, అమ్మినందుకు గాను కమిషన్ తీసుకుంటుంది అన్నమాట కేంద్ర బ్యాంకు. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకు నగదు అత్యవసరమయ్యి సెక్యూరిటీస్ అమ్ముడు కాకపోతే ఆ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేసి వాణిజ్య బ్యాంకులకి నగదు చెల్లిస్తుంది అనమాట. ఈ విధంగా కేంద్ర బ్యాంకు ఓపెన్ మార్కెట్ వ్యవహారాలని వాణిజ్య బ్యాంకులకి ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట ఈ ఆర్బీఐ. కాబట్టి వాణిజ్య బ్యాంకులకి ఎప్పటికప్పుడు సెక్యూరిటీని కలగ చేస్తూ ఉంటుంది ఓపెన్ మార్కెట్ ద్వారా. నెక్స్ట్ది చట్టపరమైన రిజర్వు. ఏంటి అసలు చట్టపరమైన రిజర్వు ఏంటో చూద్దాం.
ఈ చట్టపరమైన రిజర్వు రెండు రకాలుగా ఉంటుంది. చట్టపరమైన రిజర్వు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, నగదు రిజర్వ్ నిష్పత్తి. ఏంటి నగదు రిజర్వ్ నిష్పత్తి అంటే, వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు వద్ద కొంత శాతంలో నగదుని రిజర్వ్గా ఉంచుతాయి. ఈ దీనినే నగదు రిజర్వ్ నిష్పత్తి. ఎంత శాతం ఉంచుతాయి అని అంటే 25% ఉంచుతాయి. ఈ 25% కేంద్ర బ్యాంకు వద్ద కంపల్సరిగా రిజర్వు ఉంచాలన్నమాట, అమౌంట్ని వాణిజ్య బ్యాంకులు. ఇందాక చెప్పుకున్నాం కదా ఎందుకు ఉంచాలో. ఉంచడం వల్ల ఏమవుతుంది, వాణిజ్య బ్యాంకులకు అత్యవసరమైనప్పుడు ఈ రిజర్వ్ ఫండ్ని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి. చట్టపరమైన రిజర్వ్లో రెండోది ఇది. ఏంటి చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అంటే, వాణిజ్య బ్యాంకులు బ్యాంక్ కస్టమర్స్కి కొంత శాతంలో నగదుని రిజర్వ్గా ఉంచుకొని కస్టమర్స్కి చెల్లిస్తాయి. ఖాతాదారులు ఇచ్చే రుణాలు మరియు బంగారం మీద ఇచ్చే రుణాలు కొంత శాతం ఉంచుకొని ఖాతాదారులకి నగదు చెల్లించమని కేంద్ర బ్యాంకు నిర్ణయించిందనమాట. ఎగ్జాంపుల్, మీకు 1 లక్ష రూపాయలు అక్కడ బంగారం మీద రుణం ఇచ్చినట్లయితే అందులో 20% వాణిజ్య బ్యాంకులు ఉంచుకొని, అంటే 1 లక్ష రూపాయల మీద 20% అంటే ఎంత, 25,000. ఈ 25,000 1 లక్ష రూపాయల నుంచి 25,000 తీసేస్తే ఎంత, 75,000. ఈ 25,000 వాణిజ్య బ్యాంకులు ఉంచుకొని 75,000 మాత్రమే కస్టమర్కి ఇస్తాయన్నమాట. దీన్నే చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అని అంటారు. నెక్స్ట్, క్రెడిట్ నగదు సరఫరాలో ఫస్ట్ది క్వాంటిటీ పద్ధతిలో మనకి ఏమేమి ఉన్నాయి. క్వాంటిటీ పద్ధతిలో రెపో రేట్, రెండోది బ్యాంక్ రేట్, మూడోది చట్టపరమైన రిజర్వు. ఈ విధంగా నగదుని రిజర్వ్ చేస్తుందన్నమాట కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల మీద, అంటే నగదుని నియంత్రణ అనేది చేస్తుంది. రెండోది క్వాలిటీ పద్ధతి. ఈ క్వాలిటీ పద్ధతిలో ఫస్ట్ది మార్జిన్ విధానం. ఏంటి మార్జిన్ విధానం? మార్కెట్లో ఉన్న సెక్యూరిటీ విలువకు అలాగే బ్యాంకులు ఇచ్చే రుణాలకు మధ్య తేడాను బట్టి కేంద్ర బ్యాంకు నగదును నియంత్రణ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్, 1 లక్ష రూపాయల్లో 40,000 సెక్యూరిటీగా ఉంచుకొని మిగతా అరవై వేలు రుణంగా అందచేయమని చెప్పి కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఆదేశం చేసింది. అంటే 40,000 మాత్రం సెక్యూరిటీగా ఉంచుకుంటుంది వాణిజ్య బ్యాంకు, 60,000 మాత్రం రుణంగా అందచేస్తుంది. దీనినే మార్జిన్ విధానం అంటారు. నెక్స్ట్, నైతిక విధి. ఏంటి నైతిక విధి అనంటే, వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంకు సలహాలను ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది సలహాలు అంటే, అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ రుణాలు పెట్టుబడులు ఇవ్వాలా, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ పెట్టుబడులు రుణాలు ఇవ్వాలా అనేది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి సలహాలు ఇస్తుంది. అంటే పెట్టుబడి అనేది ఎందులో పెడితే ఎక్కువ లాభం వస్తుంది అనేది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి సలహాలను ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దీనినే నైతిక విధి అంటారు. నెక్స్ట్, ఎంపిక క్రెడిట్ నియంత్రణ. ఎక్కడ రుణాలు ఇవ్వాలి ఇవ్వకూడదు సూచనలు చేస్తుంది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి. తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి, ఈ విధంగా కేంద్ర బ్యాంకు యొక్క సలహాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు అభివృద్ధి చేసుకుంటే వాటి యొక్క వ్యాపారాన్ని, ఈ విధంగా కేంద్ర బ్యాంకు నగదును నియంత్రణ చేస్తూ వాణిజ్య బ్యాంకుల పట్ల తన యొక్క విధులను నిర్వహిస్తూ తండ్రిగా వ్యవహరిస్తుంది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి. ఇది స్టూడెంట్స్ మీకు ఫస్ట్ యూనిట్లోని 3 అధ్యాయాలు.
థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సెకండ్ బీకామ్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ వచ్చి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఇది మీకు సిలబస్ కూడా ఇస్తున్నాను, అది కూడా నోట్ చేసుకోండి అమ్మా. ఫోటో తీసి పెడుతున్నాను, నోట్ చేసుకోండి.